ఓ పక్క వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలంటూ సమ్మెతో ఆందోళనకు దిగగా మరో పక్క సుంకరిసాదారులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇసాదారులు చేస్తున్న నిరసన కార్యక్రమం రెండవ రోజుకు చేరింది. పే స్కేల్ అమలు, వీఆర్ఏ పట్టాదారుల జీవో రద్దు వంటి ఇతర డిమాండ్లతో సుంకరిసాదారులు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏ ఇసాదారుల గౌరవ అధ్యక్షులు లింగాల దాసు, అధ్యక్షులు రేసు జగన్, ఉపాధ్యక్షులు బండ నరసింహులు, రామిళ్ల సూర్యం, ప్రధాన కార్యదర్శి కొర్రి అనిల్, కార్యదర్శులు నిమ్మల బాబు, గడ్డి సురేష్, బొడ్డు అంజయ్య, వరద సంపత్, పెద్ద ఎల్లం, పుటకుల కిషన్, జకుల దేవయ్య, పుట్టి సతీష్, గడ్డం నవీన్, గడ్డం సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇసాదారుల నిరవధిక సమ్మె రెండవ రోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె ఉద్దేశం గత పదిహేను రోజుల నుంచి సుంకరి అసలుదారులు అయినటువంటి కొందరు ఎల్లారెడ్డిపేట మండలంలోని సుంకరి అసలుదారులు మేమే పట్ట మాకే కావాలనే ఉద్దేశంతో పేస్కేలు పెంచాలని, ఆ యొక్క ఇసాదారులకు వాటా ఇవ్వకుండా మాకే ప్రభుత్వం వీఆర్ఎల్గా వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు ఏదో ధర్మ చేస్తారో, వాళ్ళు కేవలం మండలంలో 50 మంది మాత్రమే ఉన్నారు. ఈ సుంకరి ఇసాదారులు మండలంలో 800 మంది వరకు 800 పై కుటుంబాలు ఉన్నాయి. అట్లా 800 మంది కుటుంబాలపై ఈ యొక్క పొట్ట కొట్టే విధంగా వాళ్ళు మాపై ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి వేయించి ఆ సుంకరి అసలుదారులకు ఏదైతే జీవం ఉన్నదో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఒక చట్టం తెచ్చి దానిపై దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఏదైతే ఇప్పుడు సుంకరి అసలుదారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేస్తున్నారు, ఆ యొక్క జీవోను వెంటనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి సుంకరి ఇసాదారులకు తగిన న్యాయం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వారసత్వంగా వస్తున్నటువంటి సుంకరితనాన్ని ఇప్పుడు ప్రభుత్వం అసలుదారులకు జీవను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చేయడం వల్ల ఒక్కొక్క అసలుదారుని వెనుక ఇసాదారుల సంఖ్య 10 కుటుంబాలు ఉన్నాయి. ఆ విధంగా ఎల్లారెడ్డిపేట మండలంతో పోల్చుకుంటే ఒక 800 కుటుంబాలు ఇసాదారుల సంఖ్యలో ఉన్నది, అసలుదారులు కేవలం 57 మంది మాత్రమే. వాళ్ళ జీవో కనుక అమల్లోకి వస్తే ఈ 800 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టుకొని వాళ్ళ పర్మనెంట్ జీవోను రద్దు చేసి ఇసాదారులను కూడా వీఆర్ఎల్గా గుర్తించి ప్రతి ఇసాదారుని కాలంలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఇసాదారుల అకౌంట్లోనే అమౌంట్ వేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అసలుదారుల అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకోసం ఇసాదారులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.